మిదిక్ జిల్లా రామంపేట ఝాన్సీ లింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ జ్యోతి, ఉపసర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ రాజ్యలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ, కరోనా వ్యాధి ప్రబలుతున్న ఈ రోజుల్లో విద్యార్థులంతా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని, పాఠ్య పుస్తకాలను బాగా చదవాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జ్యోతి మరియు స్థానిక నాయకులతో పాటు ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, సుదర్శన్, సుధారాణి, స్నేహలత, మేఘమాల, శ్రీవిద్య పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు జరగడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే, ఈ కరోనా 19 నుంచి పిల్లల్ని కాపాడుకోవాలనే గవర్నమెంట్ ఉద్దేశంతో పిల్లలకు కూడా ఇప్పుడు ఇంటికి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటూ వారిని వారిని రక్షించి తల్లిదండ్రుల నుంచి రక్షించుకోవడానికి స్కూల్ని కూడా బంద్ పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా పిల్లలు కూడా ఉత్తీర్ణులు అవుతారని అనుకుంటున్నాము. ఇంట్లో ఉండి మాత్రం